హాయ్ అండి, వెల్కమ్ టు ఫార్మర్ ఎన్ఆర్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ గేదెల గురించి అండి. ఇప్పుడు మనకి రాజస్థాన్, హర్యానాలో గేదెల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న గేదెలన్నీ రాజస్థాన్ గేదెలండి. ఇవి రాజస్థాన్, రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో, అలాగే రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్స్లో ఉన్న గేదెలండి ఇవన్నీ. ఇవన్నీ ఏంటంటే మనకి 60,000 నుంచి 72, 75, 78 ఆ రేంజ్లో అండి. ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, ఇదే క్వాలిటీ గల ఆవుల్ని కొంతమంది రైతులు అక్కడ 100,000, 105,000 కొంటున్నారు. ఏంటి వాటికి వీటికి అసలు తేడా ఏంటి, ఎక్కడ ఇంత వేరియేషన్ వస్తుందనే దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. మెయిన్లీ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ రైతువారి దగ్గర ఉన్న గేదెలండి. ఇవి అంటే పర్టికులర్గా ఏదైనా ఒక డైరీ ఫామ్ దగ్గర కాదండి. ఇవన్నీ ఏంటంటే పల్లెటూరులో రైతువారి దగ్గర ఉన్న గేదెలు. వీళ్ళ దగ్గర ఏంటంటే 2 గేదెలు, 3 గేదెలు, 4 గేదెలు ఇలాగూ గేదెలు ఉంటాయండి వీళ్ళ దగ్గర. వీళ్ళ ధరలు వేరే ఉంటాయి. డైరీ ఫామ్ దగ్గర ఉండే ధరలు చాలా వేరియేషన్ ఉంటుందండి. ఇది చూసారా, మీకు అంత నీట్నెస్ లేదు గీత చూడడానికి. ఇది చూడండి, ఇది అంత ఇదిగా ఉంది, అట్రాక్ట్గా నీట్గా కడిగి ఇలాగూ సేల్ చేసే వాళ్ళు ఏంటంటే ఇలా రెడీగా పెట్టి ఉంచుతారండి. మామూలుగా ఫామ్ దొడ్డుల్లో ఉండే ఏంటంటే అంత నీట్నెస్గా ఉండవు. మనకేంటంటే చూడగానే చాలామంది ఏంటంటే ఇలాగ నీట్గా నల్లగా కనపడి కొమ్ములు రౌండ్గా ఉండి నీట్గా ఉండేసరికి ఏంటంటే అట్రాక్ట్ అయిపోయి దానికి పెట్టాల్సిన దానికంటే ఎక్కువ రేటు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకి డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర కానీ మనం అంటే తిరిగే ఓపిక ఉండి నేరుగా డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర కొనుక్కున్నట్టయితే మంచి టాప్ క్వాలిటీ గేదె అక్కడ 60,000, 65,000, 70,000 అంతకంటే ఎక్కువ లేదండి. ఇంకా టాప్లో ఒక టాప్లో ఉన్నది, ఇంకా అంతకంటే మంచిది దొరకదు అనుకుంటే ఒక 75,000, 80,000 లోపేనండి. అదే 75,000, 80,000 దాన్ని మనకి ఇప్పుడు ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ తీసుకొస్తే సుమారుగా ఒక 15,000 ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే మనకు ఒక 90,000, 85,000, 90,000 మంచి గేదెలు అనేవి వస్తున్నాయండి. కానీ ఏంటంటే ఈ దళారీ వ్యవస్థ వల్ల ఈ 90, 95 లక్ష అనేది అక్కడే అయిపోతుందండి. ఎందుకంటే మనకి ఈ రాజస్థాన్లో కానీ హర్యానాలో కానీ ఇక్కడే అయిపోతుంది. మెయిన్లీ ఏంటంటే మన ప్రమేయం లేకుండా మనకి యానిమల్ నచ్చింది అని ఒక మాట మనం వాళ్ళకి చెప్తే చాలు, దాన్ని ఎలాగైనా సరే మనతో కొనిపించే యొక్క విధానంలోకి మనని తీసుకెళ్తారు. అది అక్కడ 90,000 లీజ్ చేసేదైనా సరే మనకి అలా చెప్పి ఇలా చెప్పి అలాగూ ఇలాగని 100,000, 5,000, 10,000 అక్కడే మనకి వసూలు చేయడం అవుతుంది. అదొకటి రైతు సోదరులందరూ గమనించాలండి. ముఖ్యంగా ఏంటంటే డిమాండ్ అనేది పెంచింది మన వాళ్ళేనండి. ఓన్లీ ఇప్పుడు హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ గేదెలు అక్కడ నుంచి ఎవరన్నా కొంటున్నారు అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలే తప్ప వేరే స్టేట్ వాళ్ళు ఎవరు వెళ్ళి అక్కడ గేదెలు కొనడానికి ఇష్టపడరు, ఎవరు కొనరండి. ఎందుకంటే అదంతా ఒక మాయా ప్రపంచం అన్నమాట. ఎలాంటి దాన్నైనా సరే 45,000, 50,000 వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కొచ్చి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు దాన్ని నీట్గా రెడీ చేసి వాళ్ళు ఇచ్చే ఫుడ్ అసలు బీభత్సమైన ఫుడ్ అండి. కంటిన్యూగా ఇప్పుడు మనం మన ఏరియాలో ఏంటంటే ఒక పర్టికులర్ ఈ టైంలో ఇది ఇస్తాం, ఆ టైంలో అది ఇస్తాం, అక్కడ అలా కాదండి. కంటిన్యూగా వాటి ముందు గోధుమ తవుడు కానీ ఇలాంటి కంటిన్యూగా ఉంటాయి. అవి ఏంటంటే ఇంకా 24 అవర్స్ తినడమే వాటి పని. అలా తినేసరికి ఏంటంటే 15 నెల రోజుల్లో దాని స్ట్రక్చర్ కానీ ఇలాంటివన్నీ మారిపోయి వాళ్ళు 45,000 కొన్నదాన్ని 90,000, 85,000, 100,000 రూపాయలకు కూడా అమ్మే పొజిషన్ అవుతుందండి. ఇది రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మీకు ఒక యానిమల్స్ ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు మంచి అక్కడ లోకల్లో మనం మాట్లాడగలిగే నాలెడ్జ్ లాంగ్వేజ్ పరంగా మాట్లాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే పల్లెటూరులో అండి. ఇప్పుడు మనకి పాకిస్తాన్ బార్డరు, కచ్చిబుజ్జు ఇలాంటి ఏరియాల్లో బార్డర్లకు వెళ్ళి అక్కడ మనం చూసుకుంటే మంచి మంచి అన్నీ లో కాస్ట్లోనే దొరుకుతాయండి. కాకపోతే కొంచెం తిరుగుడు అనేది ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే 10 లక్షలు పట్టుకెళ్తున్నారో వెళ్తున్నారో ఒక 8, 9 తీసుకొచ్చేస్తున్నారు. ఈరోజు వెళ్తున్నారు, 3 రోజు, 4 రోజు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇంకో 4 రోజులకి లోడ్ వచ్చేస్తుంది. తక్కువలో మంచి టాప్ క్వాలిటీ కావాలి అనుకున్నప్పుడు
రోజుకి ఒక గేదె కంటే ఎక్కువ కొనలేమండి తిరిగి, ఎందుకంటే మనం అక్కడ వందల సంఖ్యలో గేదెలు ఉంటాయి. ఆ గేదెల్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి. అలా కొనుక్కున్నప్పుడే మనకు మంచి క్వాలిటీ అనేది వస్తుంది. మంచి క్వాలిటీ యానిమల్స్ అనేవి మనకి రావడం జరుగుతుందండి. అలాగే యానిమల్ని చూడగానే ఎస్టిమేషన్ వేయాలండి. ఈ యానిమల్ ఎంత చేస్తుంది, ఈ యానిమల్ ఎంత ప్రైస్ ఉంటుంది అనేది ఎస్టిమేషన్ వేయాలి. ఎస్టిమేషన్ వేసినప్పుడే మనకి పర్ఫెక్ట్ యానిమల్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఒక యానిమల్కి ఎంత ప్రైస్ పెట్టవచ్చు, ఎంత ప్రైస్ పెడితే ఇది రీజనబుల్ అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాలండి. అలా తెలిసినప్పుడే మనం మంచి యానిమల్స్ అనేది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. వీడియో గారు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.